ప్రైజ్ అలర్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ, దైవజనులైన వారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ గాడ్ టీవీ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను చాలా భయంకరమైన బ్రతుకులో నుండి వచ్చిన వాడిని. నా భయంకరమైన బ్రతుకు ఏంటంటే, నేను చాలా ఆనాడు అపోస్తుల్లో పౌలు గారు ఏ రీతిగా అయితే పూర్వము నేను హింసకుడును దూషకుడును హానికరమైన వాడునని పౌలు గారు ఏ రీతిగా అయితే సాక్ష్యం పొందుకొని ఉన్నాడో, అలాగనే ఈరోజు నా సాక్ష్యం చెప్పుకునడానికి నేను మీ అందరి ఎదుట ఇష్టపడుతున్నాను. నేను నా సాక్ష్యం చెప్పుకునే ముందు మరి అవకాశం ఇచ్చిన వారికి, ప్రైజ్ గాడ్ టీవీ వారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. దేవాతి దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగనే చేరువచ్చిన మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు చాలామంది కూడా ఎంతోమంది నశించిపోతున్నారు, లోకంలో పడి పాపంలో పడి జీవిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా ఎవరు సొంత రక్షకుడుగా అంగీకరించట్లా. నేను కూడా ఒకగానొక దినమున అంటే నేను జీవించిన కాలము, నాకు ఊహ తెలిసిన కాడ నుంచి నేను ఆర్క్ వెల్డింగ్ పని చేసుకుంటూ నా జీవితాన్ని నేను కొనసాగించేవాడిని. నేను నా జీవితాన్ని కొనసాగించినప్పటికీ నేను నా తల్లిదండ్రులను ఎంతో హింసించేవాడిని, వారి మాటలు వినేవాడిని కాదు, వారిని చాలా చులకనగా హేళనగా మాట్లాడేవాడిని. నా తండ్రి గారిని అయితే ఎన్నోసార్లు కొడతానికి కూడా మీదకి వెళ్ళాను, ఎన్నోసార్లు కొడతానికి వెళ్ళాను. నా తండ్రి గారిని కూడా గుండ్లు మీద చేసి తోయటమన్నది జరిగింది. నా తల్లిగారిని కూడా అవమానకరంగా హేళనగా మాట్లాడాను. అంతేకాదు, చాలామందితో కూడా నేను చిచ్చి అనిపించుకునే బ్రతుకులో నేను బ్రతికాను. కానీ ఒకరోజు నా భార్యతో గొడవ పడ్డాను. నా భార్యతో గొడవ పడి ఫుల్గా మొంతాగొచ్చి నా భార్యతో నేను గొడవ పడ్డాను. నేను గొడవ పడ్డప్పుడు నా భార్య నన్ను విడిచిపెట్టేసి నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. నాకు ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది నా భార్య. వెళ్ళిపోయిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిలే, ఈ అమ్మాయేనా, ఇంకా ప్రపంచంలో అమ్మాయిలంటూ ఎవరూ లేరా, నా ఈ అమ్మాయేగా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని నేను చేసుకోవచ్చు అన్న గర్వంతో నేను విరవీగాను, అన్న గర్వంతో నేను ఉన్నాను. ఒకరోజు నా మీద వాళ్ళు కేసు పెడటం కూడా జరిగింది. నేను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత నా సహోదరుడు ఏదేన్ తోట బైబుల్ మినిస్ట్రీస్ అవతాపికులు, సికా బ్రదర్ ఆనంద్ కుమార్ గారు, పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు, నా సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను పిడుగురాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేశాను, మరి మీరందరూ కూడా తప్పకుండా రావాలి, ఖచ్చితంగా రావాలన్నయ్య అని చెప్పేసి అని నాకు చెప్పాడు. చెప్తే, అయ్యా నాకైతే ఖాళీ లేదు, నేనైతే రాలేను, ఎందుకంటే నేను రాలేను, అమ్మ నాన్న వస్తారు, నేను మాత్రం రాలేనని నా సహోదరుడికి చెప్తే, అన్నయ్య వదిన కూడా లేదు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే వదిన తనంతటికి తానే వస్తుంది, నా మాటిని ఇక్కడికి రానయ్యా, ఈ యొక్క పరిచర్యలో పాల్గొను, ఈ యొక్క సభల్లో ఏకీపించు అని నా సహోదరుడు చెప్పాడు. చెప్పినప్పుడు నేను నా సహోదరుడు మాట విన్నాను. విని
ఆ రోజు నేను ఆ పిడుగురాళ్ళ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. పిడుగురాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవజనులు అక్కడ ప్రసంగం ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట ప్రసంగం జరుగుతుంది. జోసెప్ నిఖిల్ గారు పాస్టర్ గారు అని అక్కడ ప్రసంగం చేస్తున్నారు. నేను ఇలాగే చర్చి బయట ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాను. చర్చి బయట కుర్చీ వేసుకొని కూర్చున్నప్పుడు ఆయన నా వెనక చూస్తూ ఒక వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉండవలసిందేంటి, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండవలసిందేంటి, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎలా జీవించాలి, ప్రతి ఒక్కడు క్రైస్తవుడు ఎలా ఉండాలి. క్రైస్తవుడు అంటే ఆషామాష వ్యక్తి కాదు. క్రైస్తవుడు అంటే రోడ్లమ్మడి తిరిగి నానా విధంగా జీవించే వ్యక్తి అయితే కాదు. క్రైస్తవుడు దేవుని కొరకు రోషంగా మండాలి, రోషంగా మండుతూ జీవించాలి, రోషంగా బ్రతకాలి, దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టాలి, అలాగూ క్రైస్తవుడు ఉండాలి అని చెప్పి ఆ దైవజనుడు చెప్తుంటే నేను బయట కూర్చున్నానండి. నాకు ఆటోమేటిక్గా కంఠం నీళ్లు కారుతూనే ఉన్నాయి, కంఠం నీళ్ళు వస్తున్నాయి. ఏంటిది కంఠం నీళ్ళు తుడుచుకుంటున్నా, తుడుచుకున్నప్పటికీ కూడా కంఠం నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఏంటి కంఠం నీళ్ళు ఇలా వచ్చేస్తనే ఆపిన ఆగట్లేదు అని చెప్పేసి దైవజనుడిని, నా సహోదరుడిని ఆనంద్ కుమార్ అయ్యగారిని అడిగాను. అయ్యగారు ఏంటి అయ్యగారు అంటే, అన్నయ్య నీలో పశ్చాత్తాపం కలిగింది, నీలో మారు మనసు కలుగుతుంది, దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు, నువ్వు మారు, మారి ఆ తాగు నుంచి ఆ గుటకాల నుంచి ఆ యొక్క వ్యసనాల నుంచి నువ్వు బయటికి రావాలన్నయ్య, బయటకు వస్తే నీ స్థితి బాగుంటుంది, నీ గతి బాగుంటుంది అన్నయ్య, దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడని నా సహోదరుడు నాకు చెప్పడం జరిగింది. నాకు చెప్పినప్పటికీ నేను నా సహోదరుడి మాట అక్కడ 3 రోజులు ఏకీవించాను. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నమ్మలేని సత్యమైన విషయం ఏంటంటే, నేను అక్కడ 3 రోజు సభలో ఉన్నప్పుడు ఆ సభలో అప్పుడు దాకా నేను పక్కనే ఒక నోట్లో గుటకా ప్యాకెట్ వేసుకొని ఆ సభలో పక్కన కూర్చొని నా అంతటికి నాకే ఇది కరెక్ట్ కాదు అనిపించి ఆ ప్యాకెట్ని నేను ఊసేసి నోరు శుభ్రం చేసుకొని వచ్చి ఆ సభలో ఆ కుర్చీల్లో ఎక్కడో చివరిన వెనకాల భాగంలో నేను కూర్చొని ఉన్నాను. వెనకాల భాగంలో నేను కూర్చున్నప్పుడు దైవజనులు వచ్చాడు. ఆరాధన కొరకు అందరినీ పైకి లేగండి, ఆరాధన జరుపుకుందాం అన్నప్పుడు అందరూ పైకి నిలబడ్డారు, నేను కూడా నిలబడ్డాను. నిలబడ్డప్పుడు ఇక్కడ నాకు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, అక్కడ నా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చాడు. భాషలతో మాట్లాడి చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతూ గంతులు వేసుకుంటూ నేను సైడ్ కాల్లో పడిన విషయం కూడా నాకు తెలియలేదండి. అంతగా నా మీదకి బలంగా వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. నేను పరిశుద్ధాత్మదేవుడు నా మీదకి బలంగా రాగానే నేను చాలా ఆశ్చర్యపోయా. నేను ఆశ్చర్యపోయి నా సహోదరుణ్ణి ఆ తెల్లారి మేము గుడివాడ ప్రాంతానికి వచ్చేటప్పుడు నేను అడిగా, అయ్యా నేనంటే దుర్మార్గుణ్ణి, తాగుమోతుని, తిరుగుమోతుని, తాగుతూ తిరుగుతూ జీవించే వ్యక్తిని నేను, నా మీదకి దేవుడు ఆత్మ రావటం ఏంటయ్యా, ఇది నిజమేనంటావా అని చెప్పేసి నా సహోదరుని నేను అడిగాను. అన్నా, నా సహోదరుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు, ఇది నువ్వు నమ్మన్నయ్యా అన్నాడు. నేను అప్పుడు నా తమ్ముడు చెప్పిన మాట నేను నిర్లక్ష్యంగా తీసుకున్నాను, అంత సీరియస్గా పట్టించుకోలేదండి, చాలా నిర్లక్ష్యంగా తీసుకున్నా. నిర్లక్ష్యంగా తీసుకొని ఆ ట్రైన్ ఎక్కి నేను గుడివాడలో దిగటంతోనే నాకు కనిపించింది, నా ఇల్లు కనిపించలా, నా తల్లిదండ్రులు కనిపించలా, ఎవరూ కనిపించలా. నాకు కనిపించింది ఏంటంటే, ఒకే ఒక్కటి కనిపించింది, అది వోయిన్స్, అది మందు కొట్టు. నేను దిగటంతోనే మందు కొట్టుకు పరిగెట్టాను, మందు షాపులోకి వెళ్ళాను, మందు తాగాను, వచ్చాను, మళ్ళీ నా తల్లిదండ్రుల మీద గొడవాడాను. గొడవాడిన తర్వాత 3వ రోజు నా సహోదరుడు, ఆ గొడవాడాను, నా తల్లిదండ్రుల్ని తిట్టాను, తిట్టి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత గుడివాడ పరిసర ప్రాంతంలో 3 రోజులు ప్లాట్ఫారం మీద పడుకున్నానండి. నేను 3 రోజులు ప్లాట్ఫారం మీద తిండి తిప్పలేక ప్లాట్ఫారం మీద 3 రోజులు పడుకొని ఉన్నా. 3 రోజులు పడుకున్న నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక 3 రోజులు పడుకుంటే నా తండ్రి వచ్చి నా దగ్గరకు వచ్చి వేడిచాడు.
అరే పరువు పోతుంది నాన్న, రారా ఇంటికి రారా, ఎందుకు రా నువ్వు ఇక్కడ, ఏం సాధిస్తావురు ఇక్కడ ఉండి రోడ్ల మీద ఉండని నా తండ్రి నన్ను పట్టుకొని ఏడిచాడండి. ఏడిచిన తర్వాత నేను నా తండ్రిని, నాన్న నేను వస్తున్నాను నువ్వు వెళ్ళని, తర్వాత నేను ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నా సహోదరుడు వచ్చాడు, ఒక 4 రోజుల తర్వాత వచ్చి చూసి నన్ను, అన్న నువ్వు ఇక్కడ కరెక్ట్ కాదు, రా గుడి పిడుగురాళ్ళకి వెళ్ళిపోదాం, పిడుగురాళ్ళలో నువ్వు ఉందు కానీ ఎలాగో వదిన కూడా ఇక్కడ లేదు కదా, నువ్వు రానయ్య అని చెప్పి నన్ను తీసుకొని పిడుగురాళ్ళ పట్టణానికి తీసుకువెళ్ళాడు. పిడుగురాళ్ళ పట్టణానికి తీసుకువెళ్ళినప్పుడు 15 రోజులు నా సహోదరుడితో పాటు, సేవకులతో పాటు, అక్కడ ఉన్న వారందరితో కూడా పరిచర్యలో తిరుగుతూ 15 రోజులు జీవించానండి. 15 రోజులు నా తమ్ముడితో సహవాసంగా జీవించాను. తర్వాత ఒక 15 రోజులు మాత్రం నేను చెప్తున్నాను, 15 రోజులు మందు తాగటం కానీ లేకపోతే సిగరెట్లు కానీ గుటకాలు కానీ వేయటం కానీ ఒక 15 రోజులు నేను అలా జీవించాను. 4 రోజులు మాత్రం యథార్థంగా జీవించాను నా సహోదరుడితో పాటు. నా సహోదరుడితో ఉండి, తనతో ఉండి, పరిచర్యలో ఉండి, ప్రార్థనలో ఉండి, ప్రార్థన అనుభవం కలిగి, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందని తెలుసుకొని నేను 15 రోజులు అక్కడ గడిపాను. నెల రోజులు అక్కడ గడిపాను. తర్వాత క్రిస్మస్ పండగ ఇంకా ఒక 20 రోజులు ఉందనగా నేను డిసెంబర్ 6వ తారీఖున నేను బాప్టిజం పొందాను. డిసెంబర్ 6వ తారీఖున నేను రక్షణ పొందాను. డిసెంబర్ 6వ తారీఖున నేను రక్షణ పొందిన తర్వాత గుడివాడ ప్రాంతానికి ఏ ఏరియాలో అయితే నన్ను చూసుకొని అసహించుకున్నారో, ఎవరైతే నన్ను చూసి తిట్టారో వాళ్ళెదురుగా దేవుడు నాకు తెల్లని వస్త్రం ధరించి ఆ ప్రాంతంలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తెల్లని వస్త్రం వేసి నన్ను ఆ ప్రాంతంలో నిలబెట్టాడు. ఆ ప్రాంతంలోనికి నేను వచ్చా. నాతో పాటు తిరిగిన నా స్నేహితులు, నా ఫ్రెండ్స్, నా సహోదరులు అందరూ కూడా, నాకు తెలిసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయి నువ్వేనా అంటున్నారు. అందరూ నువ్వేనా అంటున్నారు. నేను అన్నాను, అయ్యా నేను రక్షణ పొందాను, నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను జీవిస్తే ప్రభు కొరకు జీవిస్తాను, మరణిస్తే ప్రభు కొరకే మరణిస్తానని వారితో నేను చెప్పాను. పౌలు గారు అన్నట్టు, నా మటుకు బ్రతుకైతే క్రీస్తే, చావైతే నాకు మేలే అని చెప్పేసి పౌలు గారు అన్నట్లుగా నేను అదే మాట చెప్పాను. నేను తీర్మానం కూడా అదే చేసుకున్నాను. తీర్మానం చేసుకున్న తర్వాత వచ్చి 6 నెలల పాటు నేను బైబిలు చదువుకుంటూ మందిరానికి వెళుతూ, గడిపాను. 6 నెలల తర్వాత హైదరాబాద్ ఆ ప్రాంతానికి నేను ఆర్క్ వెల్డింగ్ పనిచేస్తానండి. నా వృత్తి చెప్పాను ఫస్ట్లోనే, ఆర్క్ వెల్డింగ్ పనిచేస్తాను. మాది గుడివాడ ప్రాంతము. నా పేరు యెహోషువా. గుడివాడ ప్రాంతం మాది. నేను ఆ ప్రాంతంలోనే ఆర్క్ వెల్డింగ్ పనిచేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగించేవాడిని. ఆ పని నిమిత్తంగా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళా. హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన నాకు బామ్మర్ది వరుస అవుతాడు. తను ఏం చేశాడంటే, ఒకరోజు నైటు, బావా ఈరోజు మందు తాగేసి రేపు పొద్దున్న దేవునికి క్షమాపణ చెప్పు, ఏమవదలే అని చెప్పేసి అన్నాడండి. ఇదేదో బాగానే ఉంది కదా, ఈరోజు తాగుదాము, పొద్దున్నే దేవునికి క్షమాపణ చెప్పేసి మళ్ళీ దీని జోలు వెళ్ళకూడదు, దీన్ని ఇంక పట్టుకోకూడదు, ఇదే లాస్ట్ ఫైనల్ అని చెప్పేసి నేను ఆ రోజు నైటు మొన్న తాగాను. తాగటం 3 నెలల పాటు దాన్ని విడిచిపెట్టుకోకుండా మళ్ళీ సాతానగడి మాయలోకి వచ్చేసాను. మళ్ళీ ఎక్కడికి వచ్చానంటే మళ్ళీ నేను అదే స్థితికి వచ్చా. అదే స్థితికి రాగానే సాతానగాడు నన్ను బలంగా పట్టుకున్నాడు. 3 నెలలు వాడి మార్గంలో నడిపించాడు. 3 నెలల పాటు నేను ఆడి మార్గంలో తిరిగా. 3 నెలల పాటు ఉన్నప్పుడు ఒకరోజు హైదరాబాద్ ఆ ప్రాంతంలోని భువనగిరి ఆ ప్రాంతంలో ఆత్మకూరు అనే ఊరు మేము వెళ్ళినప్పుడు ఆత్మకూరులో అక్కడ పనికని మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, నేను ఒక ప్యాకెట్ తీసుకొని నోట్లో వేసుకున్నాను. నోట్లో వేసుకోగానే భయంకరమైన నా
మైకం వచ్చి కింద పడిపోతే చనిపోతాను అన్న భయము నాలో వచ్చింది. ఆ నాలో రాగానే నేను ఎప్పుడైతే ఆ భయపడ్డాను నోట్లో ఉన్నది ఊసేసి గబగబ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే, నీలో ఏ జబ్బు లేదయ్యా, నీకెందుకు ఇలా జరుగుతుంది, నీలో ఏ జబ్బు లేదు అని. రెండు మూడు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. వెళితే ఆయన ఒకటే మాట అంటున్నాడు, నీకేమీ లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, నీకేమీ లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళితే ఏమన్నా నీకు ప్రయోజనం ఉంటుందేమో అని చెప్పేసి అంటే నేను భయపడ్డా. భయపడే మేస్త్రి రాగానే, మేస్త్రే నేను గుడివాడ వెళ్ళిపోతాను, మేస్త్రే మా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది మేస్త్రే, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, నాకు భయం వేస్తుంది, లేదు నేను గుడివాడ వెళ్ళిపోతాను, నేను ఇక్కడ చచ్చిపోతే నేను నన్ను చూసే దిక్కు కూడా ఎవరు లేరు మేస్త్రి అని చెప్పేసి మేస్త్రికి చెప్పి నేను ఆ రోజు ఆ బస్సు ఎక్కి గుడివాడకు వస్తున్నప్పుడు కూడా బస్సులో కూడా భయంకరంగా తలలో నుండి మైకంలాగా వచ్చేసి చనిపోతే అక్కడ నన్ను నా శవాన్ని తీసుకొస్తా కూడా ఎవరు లేరండి, చనిపోతే నా శవాన్ని తీసుకొచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఆ యొక్క పరిస్థితిలో నేను ఆ యొక్క ఆత్మకూరు ప్రాంతము నుండి ఒక 20 కిలోమీటర్లు వస్తే ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు నాకు గుర్తులేదు. ఆ ఊరు రాగానే ఆ ఊరిని డాక్టర్ని కలిస్తే, అయ్యా డాక్టర్ గారు, గుడివాడ వెళ్ళేదాకా నాకు ఏమీ కాకోకుండా ఉంటే చాలండి, గుడివాడ వెళ్ళిన తర్వాత నేను హాస్పిటల్కి వెళతాను, అప్పుడు దాకా నాకు ఇండిషన్ చేయండి అంటే ఆ డాక్టర్ గారు అన్నారు, నీ తలలో స్కానింగ్ తీయాలయ్యా, స్కానింగ్ తీయాలి, నీ తలలో ఏముందో తెలీదు అని చెప్పి డాక్టర్ గారు అంటే నేను గుడివాడ వెళ్ళి చేపించుకుంటానండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అక్కడ నాకు ట్యాబ్లెట్లు ఇచ్చి, ట్యాబ్లెట్ బస్సు ఎక్కిన తర్వాత ఆ ట్యాబ్లెట్ ఏంటంటే, నువ్వు బస్సు ఎక్కిన తర్వాత ఆ ట్యాబ్లెట్ని ఎక్కి కూర్చున్న తర్వాత నువ్వు ట్యాబ్లెట్ వేసుకో, నీకు ప్రశాంతంగా నిద్ర పట్టుద్ది, విజయవాడ రాగానే విజయవాడలో దిగుతావు నువ్వు, విజయవాడ రాగానే మెలకు వస్తుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పాడు. చెప్పగలనే నా బస్సు ఎక్కి ఒక్క ఇడ్లీ కూడా తినలేకపోయానండి, ఒక్క ఇడ్లీ కూడా తినలేకపోయాను. బెరుకు వాంటింగ్ అయిపోయేటట్టు ఒక రకంగా అయిపోయింది ప్యాణం. చచ్చిపోతానేమోనని భయం వేసింది. చచ్చిపోతానేమోనని భయం వేసినప్పుడు ఇక ఆ యొక్క బస్ ఎక్కి విజయవాడ ప్రాంతంలో దిగి గుడివాడ వచ్చాను. గుడివాడ రాగానే గుడివాడ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళగానే డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారు ఏంటంటే, డాక్టర్ గారు చూసి నీకు ఆపరేషన్ చేయాలయ్యా అన్నాడు. ఆపరేషన్ చేయాలయ్యా అంటే ఎంత ఖర్చు అవుతుందంటే, బయటైతే ఒక 40-50 వేల దాకా ఖర్చు అవుతుంది, మరి ఇక్కడ కాబట్టి మీరు నాకేమి ఇచ్చినా ఇవ్వపోయినా పర్వాలేదు అన్నాడు ఆ డాక్టర్ గారు. మంచి వ్యక్తి, ఆ మంచి వ్యక్తి నాకేమి ఇవ్వపోయినా పర్వాలేదని నాకు ఆపరేషను చేస్తానని పలాని డేట్ ఇచ్చారు. ఆ డేట్లో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆపరేషన్లో థియేటర్లోకి తీసుకువెళ్ళారండి. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో నాకు భయంకరంగా అదే మైకంలాగా వస్తుంది, అదే మైకంలాగా వస్తుంది, భయంకరంగా వస్తుంది మైకంలాగా. డాక్టర్ గారు వచ్చి అడిగారు, ఆపరేషన్ చేయించుకుంటావా, బయటికి వెళ్ళిపోతావా. నేను వెళ్ళిపోతానండి, నేను చేయించుకోనండి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఎప్పుడైతే నేను ఆ మాట చెప్పానో అప్పుడే నాకేమైందంటే, ఆ డాక్టర్ గారు ఆ క్షణం నన్ను బయటకు పంపిస్తే నేను ఏమవుతానో నాకే తెలియదు. అలాంటి టైంలో ఒకరోజు అలాంటి టైంలో ఏం జరిగిందంటే, ఒక రోజులో ఆ డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు రాగానే నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉండి డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోతావా అని అడిగాడు. వెళ్ళిపోతావా అని అడిగినప్పుడు నేను వెళ్ళిపోతానండి అన్నాను, కానీ ఆపరేషన్ చేయించుకుంటానండి అని చెప్పలా. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి ఆలోచించుకొని చెప్పు అని చెప్పాడు. ఆలోచించుకునేది ఏం లేదండి, నేను వెళ్ళేదే అని చెప్పి డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. చెప్పగలనే సరే మళ్ళీ వచ్చి నీకేం ప్రాబ్లం లేదు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి నాకు విండిషన్ చేసి అక్కడ కూడా నేను దేవుణ్ణి స్తుతించానండి. దేవా నన్ను బతికిస్తే నేను నీ సేవ చేసుకుంటాను ప్రభువా, ఇక ఏ తప్పు చేయను దేవా అని చెప్పి నన్ను బ్రతికించమని నేను వేడుకున్నాను. నేను బ్రతికించమని వేడుకున్నప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే, అక్కడ నుండి ప్రాణాపాయ స్థితిలో నుండి బయటకు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆయన యొక్క సజీవుల గుంపులో నన్ను నిలబెట్టాడు. ఆయన సజీవుల గుంపులో నిలబెట్టి నన్ను
ఈరోజు ఈ స్థితిలో మీ అందరు ఎదురుగా నన్ను నిలబెట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ స్థితిలో నుండి బయటకు వచ్చిన నేను ఆపరేషన్ థియేటర్ నుండి వచ్చాను. హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత నేను అక్కడ ఏడ్చుకుంటూ ఓ ప్రార్థన చేసుకున్నానండి. ఏంటంటే ఆ ప్రార్థన, ఏసయ్యా నువ్వు నన్ను బ్రతికించావు కదా ప్రభువా, నేను నీ సేవ చేస్తాను, ఇక నీ సేవ తప్ప నేను ఏది కాదు ప్రభువా, నీ సేవే నాకు ప్రాముఖ్యమైనది, నీ సేవే చేసుకుంటాను ప్రభువా, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, చనిపోతే నీ కొరకే చనిపోతానని హాస్పిటల్ బెడ్ మీద నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు నా పక్కనే ఎవరో కూర్చొని నా తలని ఇలా నూరుతున్నట్టు నాకు అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా మీరు ఇక్కడే ఉన్నారు, మీరు నాతోనే ఉన్నారు. ఆనాడు యెహోషువకి ఏ రీతిగా అయితే మీరు తోడుగా ఉన్నారో ప్రభువా, మోషేకి ఏ రీతిగా మీరు తోడుగా ఉన్నారో, అబ్రహాముకి ఏ రీతిగా మీరు తోడుగా ఉన్నారు, అలాగును నాకును తోడుగా ఉన్నారు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అని చెప్పి నేను హాస్పిటల్ బెడ్ మీద ఒక తీర్మానం చేసుకుంటూ జరిగింది. మరి మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పలేదు, నేను ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొంది నేను నా గుడివాడ ప్రాంతానికి వచ్చానో అప్పుడు వెళ్ళిపోయి 6 నెలలైన నా భార్య కూడా తిరిగి మళ్ళీ గుడివాడ ప్రాంతానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. నా భార్య నా పిల్లలు కూడా వచ్చారు, నాతో పాటు ఉన్నారు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు నా సహోదరుడు ఏదేను తోట బైబుల్ మినిస్ట్రీని స్థాపించాడు, అందులో నేను రక్షణ పొందాను. ఈరోజు అదే పరిచర్యలో నేను పనిచేస్తున్నాను, అదే పరిచర్యలో ఈరోజు నేను పనిచేస్తున్నాను. దేవుని కొరకు పనిచేస్తున్నాను, నేను దేవుని కొరకు పనిచేస్తూ దేవుని కొరకే జీవించాలని నేను తీర్మానం చేసుకుని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియులారా గమనించాల్సిన విషయం ఏంటంటే, నాది భయంకరమైన సాక్ష్యం ప్రియులారా. నేను ఏ రీతిగా జీవించానంటే, ఎదట మనిషి చిచ్చి అనుకునేంత రీతిగా నేను జీవించాను. నన్ను చూసి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను చూసి హేళనగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాతో పాటు ఉన్న నా సహోదరుడు రవి కూడా ఇందులో ఒక భాగస్థుడే. ఎందుకంటే రవి కూడా నన్ను చూసి ఎన్నోసార్లు పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీడు వస్తే నన్ను 5 రూపాయలు అడుగుతాడు, లేదా 10 రూపాయలు అడుగుతాడు, తాగటాకే తిరుగుతాకి అడుగుతూ ఉంటాడు, అన్నయ్య దగ్గర నుండి నేను పక్కకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళల్లో ఆ రవి కూడా నా సహోదరుడు రవి కూడా ఒక భాగస్థుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నాకు ఈ సాక్ష్యము నాది చాలా ప్రాముఖ్యంగా దేవునికి నేను ఈ సాక్ష్యం చెప్పుకుంటానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు సాక్ష్యం కలిగి జీవించాలండి, సాక్ష్యం లేకుండా జీవించకూడదండి. ఎంతోమంది కూడా నశించిపోతూ చిన్న చిన్న బిడ్డలైన వారు, చిన్నవారు చనిపోతున్నారు. వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అన్నది కూడా తెలియట్లేదు చాలామంది కూడా. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈరోజు చనిపోతే రేపొద్దున రెండే కదా అనుకుంటున్నారు. కానీ నువ్వు చనిపోతే ఈరోజు చనిపోతావు, కానీ నువ్వు ఎక్కడికి వెళతావు, నీ శరీరం నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, నువ్వు నరకానికి వెళతావా పరలోకానికి వెళతావా అన్నది ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారండి. పరలోకానికి మనం చేరుకోవాలి. పరలోకానికి చేరాలంటే నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మంచి సాక్ష్యం కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు మంచి సాక్ష్యం కలిగి నివసిస్తావో, అప్పుడే నువ్వు ఆ పరలోక రాజ్యానికి చేరువుగా ఉంటావు. యెహోషువా వాగ్దానం చేశాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తానని వాగ్దానం చేశారు. అలాగనే మనం జీవించాలి. మనం మారటమే కాదండి, పక్కన వాళ్ళని మార్చాలి, ఇంటి వారిని మార్చాలి, బయట వారిని మార్చాలి, ఎంతోమందిని మార్చాలండి. మనం మార్చి ఏ దైవజనుడు వాక్యం చెప్తున్నాడో ఆ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని విని దానిని గైకొనిన వాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, వాక్యం విని దానిని గైకొనిన వాడు ధన్యుడు, వాడు పరలోక రాజ్యానికి వెళుతున్నాడు. ఒక తండ్రి పరలోక రాజ్యానికి వెళుతున్నాడు, కుమారుడు పరలోక రాజ్యానికి వెళుతున్నాడు, తనతో పాటు ఉన్న బంధువులు వెళ్ళలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చాలామంది కూడా నశించిపోతున్నారు. అలా నశించిపోకోకుండా ఉండాలంటే దేవుని కృప నిరంతరం మనతోనే ఉండాలి, నిరంతరం మనతోనే ఉండాలి. ఆయన కృప నిరంతరం మనతోనే ఉండి ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువారు మనతోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడతావో నువ్వప్పుడు నరకంలోనే ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా.
నా సాక్ష్యము మీకు అందరికీ ఇది నేను చెప్పటానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే నేను అంతగా జీవించాను, నేను అంతగా జీవించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో, చిన్న పిల్లలతో సహా చిచ్చి అనిపించుకున్న వ్యక్తిని నేను అనిపించుకొని చాలా నా తల్లిని, తండ్రిని, నా సహోదరుని, భార్యని, బంధువుని అందరినీ కూడా హింసించిన వాడిని నేను. హింసించి ఈరోజు వాళ్ళందరినీ హింసించా, కానీ దేవుడు, నా దేవుడు గొప్పవాడు అండి. నా దేవుడు ఈరోజు మీ అందరి ఎదుట ఒక గొప్ప దైవజనుడిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరి ఎదుట గొప్ప దైవజనుడిగా నిలబెట్టాడు నా దేవుడు నన్ను. ఈరోజు అందరి చేత వందనాలు. ఎవరితైతే నేను తిట్లు తిన్నానో, ఎవరైతే నన్ను తిట్టారో, ఎవరైతే నన్ను ద్వేషించారో, ఎవరైతే నన్ను అసహ్యంగా మాట్లాడారో, నా దేవుడు వాళ్ళతోనే ఈరోజు నాకు దండాలు పెట్టేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు ఈరోజు వారితోనే నాకు దండాలు పెట్టేటట్టు చేశాడు. అంటే నన్ను గొప్ప దైవజనుడిగా నిలబెట్టి ఈరోజు నన్ను వాడుకుంటున్న దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరందరూ కూడా నా సాక్ష్యం విన్నారు. నా సాక్ష్యం ప్రకారంగా నేను ఏ రీతిగా జీవించానో మీరు మాత్రం అలా జీవించొద్దండి. ఎందుకంటే నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, మనల్ని రక్షించేది యేసుక్రీస్తు వారే, మనల్ని కాపాడేది యేసుక్రీస్తు వారే. కోడి తమ బిడ్డల్ని ఏ రీతిగా అయితే రెక్కల చాటున భద్రపరుచుకుంటుందో ఆ రీతిగానే కోడి తమ రెక్కల చాటున భద్రపరుచుకున్న రీతిగానే యేసుక్రీస్తు వారు మనల్ని ఆయన రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నారు. ఇప్పుడు కోడి పిల్ల ఒక పది పిల్లల్ని పెట్టింది అనుకోండి, ఆ పది పిల్లల్ని రెక్కల చాటునే పెట్టుకుంటుంది, రెక్కల చాటునే ఉంచుద్ది. ఎప్పుడైతే అందులో ఒక పిల్ల బయటికి వెళ్ళింది అనుకోండి, ఒక పిల్ల బయటికి వెళ్తే ఏమైద్ది, గెద్ద వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇంట్లో 10 మంది రక్షణ పొందుతున్నారు, కానీ 11వ వాడు రక్షణ పొందట్లా. 11వ వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు, సాతనగాడనే వాడు వచ్చి ఈ 11వ వాడిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు, లోకంలో పడేస్తున్నాడు, లోక పాపంలో జీవించేటట్టు చేస్తున్నాడు. అందుకనే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇష్టుండిగా, దేవుని పనిలో మనం ముందుకు సాగుతూ, దేవుని లేఖననుసారంగా జీవించుతూ, దేవుని వాక్యాలు వింటూ, దాన్ని గైకొనుటూ, అవన్నీ మన హృదయాల్లో పదిలిపరుచుకొని ముద్ర వేసుకొని జరిగించాలని నేను మీ అందరి ఎదుట ఈ యొక్క సాక్ష్యం చెప్పుతూ, మీ అందరికీ కూడా ఈ యొక్క పరిచర్య చేయించుతున్న మరి ప్రశాంత్కు కూడా, కూడి వచ్చిన దైవజనులకు, మరి ప్రజలైన విశ్వాసులైన వారికి, మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటూ ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ, మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ గాడ్ టీవీ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుకున్నారు.